అనంతపురం పట్టణంలో మనము 12D కాన్సెప్ట్తో ఈ పిల్లలకు పెద్దలకు ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఈ 12 డైరెక్షన్స్లో మనకు అడ్వెంచర్ వ్యూస్ చూపించేదానికి వీలవుతుంది. అలానే అడ్వెంచర్స్ కానీ థ్రిల్లింగ్ కానీ హారర్స్ ఇవి మూవీస్ హర్రర్ మూవీస్ కానీ అదర్వైజ్ ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏదైనా టెక్నికల్ కానీ ఏదైనా సైంటిఫిక్గా కానీ విత్ ఆల్ మూమెంట్స్తో థియేటర్స్ ఈ థియేటర్ యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఏదన్నా మా పబ్లిక్ కూడా చాలామందికి ఇక్కడ వచ్చి చూసేదానికి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీస్లలో ఉండేటి ఇక్కడ మనం అనంతపూర్ టౌన్లో కూడా ఫస్ట్ టైం అనుకుంటాను ఇది రావడము. ఇప్పుడు కొన్ని వేరే ప్లేసెస్లో పెట్టినవి కూడా బాగా రన్ అవుతున్నాయి. ఇక్కడ కూడా పీపుల్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరికీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని ఇది కొత్తగా పెట్టడం జరిగింది. దీన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలానే ప్రిమిసెస్ కూడా నీట్గా పెట్టుకోవాలా. నా ప్రిమిసెస్ కూడా ఇప్పుడు ఫౌంటైన్ కూడా పనిచేస్తుంది కదా, ఫౌంటైన్ గజిబోస్ కూడా కొత్త గజిబోస్ కూడా ఫోటో షూట్స్కు వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనం ఫెస్టివల్ ఒకేషన్స్ కూడా నిర్వహించేదానికి యూజ్ అవుతుంది అని కళ్యాణ మండపము ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇలా థియేటర్స్ ఎన్ని చోట్ల పెట్టారు సార్? ఇది మూడోది. ఇప్పుడు కడప ఒకటి ఉంది, తిరుపతి అండ్ ఇక్కడ అనంతపురం. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పెట్టున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ పెట్టింది ఈ టోటల్ ఈ రెండింటికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీది, కొత్త టెక్నాలజీతో పెట్టింది. కాబట్టి 24 సీట్స్ ఉంటాయి. సీటింగ్ కెపాసిటీ 24 సీట్స్. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యంగా మన సీఈఓ సార్ ఆదేశాల మేరకు మన అనంతపురం పట్టణానికి ఇది ఒక పెద్ద అసెట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకు కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో మనం మెట్రో సిటీస్లో ఉండేది 12D అనేది. మనం మొట్టమొదటిసారిగా మన అనంతపురం శిల్పారామంలో 12D అంటే మన రాష్ట్రంలో 10 శిల్పారామంలో ఉంటే అందులో 3 శిల్పారామంలో ఈ 12D థియేటర్ ఉన్నాయి. అందులో ఇది మన అనంతపురం శిల్పారామంలో అనేది లేటెస్ట్ టెక్నాలజీతో మనం యానిమేషన్స్తో పాటు పిల్లలకి అదేవిధంగా పెద్దలకు కూడా సుమారు ఒక 18 నిమిషాల పాటు ఈ యొక్క షో ఉంటుంది. అదేవిధంగా ఇది సుదీర్ఘమైన 85 ఎకరాలతో విస్తరించి ఉంది కాబట్టి ఇక్కడ బోటింగ్ సదుపాయము, అదేవిధంగా ఇక్కడ వచ్చే సందర్శకులకు ఫోటోషూట్స్ కావచ్చు, అదేవిధంగా సువిశాలమైన మనకి కళ్యాణ మండపాలు కావచ్చు, వాటికి వసతి గదులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి సందర్శకులు అనంతపురం పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకున్నాము. మరిన్ని రోజుల్లో మనకి ఇక్కడ డాషింగ్ కార్ కావచ్చు, అదేవిధంగా ట్రంప్లైన్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని వినోదాత్మకమైన ఆట వస్తువులు కూడా ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి దయచేసి సందర్శకులు అనంతపురం పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు అనంతపురం శిల్పారామంలో 12D థియేటర్ ఓపెనింగ్ జరిగినది. ప్రతి ఒక్కరూ మధ్యతరగతి కానీ దిగుతరగతి కానీ ఏ తరగతి వారైనా సరే వీక్షించే విధంగా సిటీలలో బెంగళూరు హైదరాబాద్ సిటీలలో ఎక్కడ అక్కడ ఉండేటువంటి 3D యానిమేషన్ మూవీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ జరిగింది. ఇది రెండో బ్రాంచ్. కడపలో ఆల్రెడీ ఉంది, మంచి సక్సెస్ వచ్చింది. ఇక్కడ ఈరోజు ఓపెన్ మన సీఈఓ సార్ శ్యామచంద్ర రెడ్డి సార్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. వీటిని 3 సంవత్సరాలు పైబడిన పిల్లల కానించి ఎన్ని ఏళ్ళ వరకు చూడవచ్చు. ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క మూవీకి 12 ఎఫెక్ట్స్ వస్తాయి. వాటర్ కానీ, బబుల్స్ కానీ, రెయిన్ కానీ, స్నో కానీ 12 రకాలు వస్తాయి. 3D బాగుంటుంది. మనకు ఏ వీడియోతో ప్లే అవుతుందో ఆ వీడియోలో మనం పోయినట్టు ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించి 80 రూపాయలు టికెట్ పెట్టాము.
కొంచెం హార్ట్ టు పేషెంట్లు ఎవరన్నా కొంచెం ఉంటే కనుక వాళ్ళు వీడియో వాళ్ళకి అనుగుణమైన చెప్పి వాళ్ళ అనుగుణమైన వీడియోస్ ప్లే చేయించుకోగలరు. ఆ సౌలభ్యం కూడా ఉంది మనకు. మీరు ముందుగా మీరు మెన్షన్ చేశారంటే మా టెక్నీషియన్కు ఆ విధంగా మీకు వీడియో ప్లే చేస్తారు. ఒక్కొక్క మామూలుగా హైదరాబాద్ సిటీలో బెంగళూరు సిటీలలో ఒక వీడియోనే ప్లే చేసేవారు, 7 మినిట్సే చేస్తారు. కానీ మనం ఇక్కడ అనంతపురంలో 2 వీడియోస్ ప్లే చేస్తున్నాము, 14 నుంచి 14.5 నిమిషం అలా ఉంటుంది. 80 రూపీ టికెట్. ప్రతి ఒక్కరు దయచేసి వచ్చి వీక్షించవలసిందిగా కోరడం అనేది. అంటే ఇది చిన్న పిల్లలకు ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది, చిన్న పిల్లలకు ఉంటుంది, పెద్దోళ్ళకు ఉంటుంది. మధ్య ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ తగ్గట్టుగా వీడియోస్ ఉన్నాయి. చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి వీడియోస్ ఉన్నాయి, పెద్దోళ్ళకి పెద్దగా వీడియోస్ ఉన్నాయి. ఇంకా హర్రర్ కావాలంటే హర్రర్ ఉన్నాయి. మీకు జంగిల్ అడ్వెంచర్ కావాలి, జంగిల్ అడ్వెంచర్ ఉన్నాయి. ఏ రకం కావాలంటే ఆ రకం మీకు ఏ విధంగా మీరు సెలెక్ట్ అయిన చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇస్తాను. టైమింగ్ 14 నుంచి 15 మినిట్స్ ఉంటుంది. తొందరలో ఎల్ఈడి డిస్ప్లే కూడా పెడతాము. దాని లోపల ఏం జరుగుతుందో బయట కనిపిస్తుంది. మీరు కావాలంటే చూసుకొని లోపలికి పోవచ్చు. పార్క్ రన్నింగ్లోనే ప్రతి ఒక్కరోజు ఉదయం పార్క్ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుందో, ఈవినింగ్ పార్క్ ఎంత క్లోజ్ అయితే అంత లోపల ప్రతి ఒక్క రోజు ఉంటుంది.